ఫోన్ లో ఉండండి, కొడాలి నాని మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎవడైతే ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి పేరు నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే 28 సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. బతుకున్నప్పుడేమో దుర్మార్గుడు అని చెప్పి, ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి ఈ రోజు సిగ్గు శరమ లేకుండా ఎవరైతే ఆయన దించారో అదే కుటుంబ సభ్యులు, అదే వ్యక్తి ఎన్టీఆర్ గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండేయటం, ఎన్టీఆర్కి వర్ధంతి చేస్తానని చెప్పటం, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో పదవి కోసం ఆయన పేరు చెబితే 4 ఓట్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే, పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ కీర్తిస్తూ ఈరోజు తిరుగుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇటువంటి వ్యక్తులను, ఎటువంటి నక్కజిత్తుల వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా 2024లో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలనే ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా 28 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం, ఇక ముందు కూడా నిర్వహిస్తాం. ఇటువంటి గుంటనక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాం. చంద్రబాబు రాక గురువాలు పెడుతున్నారు, ఇవాళ ఆరోపణలు రహస్యంగా చేశారు. చంద్రబాబుని రాక కథలు రాయని చెప్పి సుప్రీంకోర్టు మన 3 రోజుల నాడు చెప్పింది రాజమండ్రి జైలుకి. ఆయనేమో రా కథలు రా అని చెప్పి ప్రజలను పిలుస్తున్నాడు, ఆయనేమో కోర్టులో రా కథలే రా కథలు వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్కజిత్తులు కన్ను పని చేయట్లేదు, కిడ్నీ పని చేయట్లేదు, గోళీ ఓడిపోయింది, ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి 420 కార్యక్రమాలకి రా కథలు రా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు ఈయనకి ఆహ్వానం పలుకుతాయని త్వరలో కూడా వెళ్తాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా వాడి కను ఊడిపోయిన ఇంటికి అని ఊడిందా? వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి, ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్ నేమో చంద్రబాబు కోసం దించారు, జూనియర్ ఎన్టీఆర్ నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడు కోసం ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసినటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాళ్ళు, అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు, కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు పాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాల నాని డిపాజిట్ లేకుండా చేస్తాను, 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరాని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు, ఈ గుంటనక్క మాత్రం వీడు ఎట్టాకి ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు, నా ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేదు. ఎక్కడ వరకు పెట్టుకోమండి, బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పారు, వీళ్ళని కూడా ఎక్కడ చూడ తోసుకోమని చెప్పారు. అసలు చంద్రబాబు గుడి వాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబు గుడి వాళ్ళు పట్టించుకున్నవాడు ఆ దొంగ 420 అని తెలియదు మా గుడి వాళ్ళు. మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి గద వీడు అని తెలియదు, వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? మొన్న 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1 లక్షకు వచ్చారా? అది మొన్న వాళ్లే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1 లక్షకు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ చేశారు, 5000 కుర్చీలు వేశారు, 1 లక్ష మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు 5000, 5000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వెళ్ళి వెళ్ళిపోతా, మీరు ఇలా లెక్కేటండి మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట,
వేసి 5,000 కుర్చీలు వేసి 100,000 మంది వస్తారు. 5,000 కుర్చీలు 100,000 మంది కూర్చుంటారు. అంటే ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చో పెడతారు. ఇవన్నీ సొల్లు కాబట్టి 5,000 మంది కలిసి ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాట్లాడతారు 3,000 మంది ఉంటారు. చంద్రబాబుకి పైన ఋతులకు వస్తేంటి ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి చూసి సొల్లు కబుర్లు సొల్లు పురాణం ఇవన్నీ ఈయన ఈయన వాళ్ళ చెవుల్లోంచి రక్తం గారిని చంద్రబాబు పట్టించుకున్నాడు. గుడివాళ్ళు ఎవడు ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో నువ్వే టీవీ టెన్ టీవీ నేను తీసేస్తే నువ్వు ఎక్కడ చేరుతావు? ఏదో ఛానల్ చేరవా? ఇంటికాడ కూర్చుంటావా? ఆయన వేరే చోటుకి వెళ్ళమని వెళ్ళారు. ఆయన చెబుతున్నాడు కదా ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళింది? ఎవరు? నేను కూడా వెళ్ళా. ఎందుకన్నా మనందరం కలిసి ఉన్నాం కదా, కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి. అవునే ఆయన తీసేసాడు, మేమున్నామని అడుగుతాం. పీకేసేది మేం కాదు కదా, కలిసి ఉన్నాము అన్ని చోట్ల. ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా, కలిసి ఉన్నాం తొందరపాటు మాకు చోటాకి వెళ్తాం. మరి ఎవరు వెళ్తారు? అది ఎవరు వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు వద్దు, జనసేన తెలుగుదేశం మా జల్లదు, ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేరుతామని చెప్పి పిల్లవాళ్ళు ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఒకటి పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఒకటి పేరు చెప్పండి. లేదు లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు? ఒకటి పేరు చెప్పండి. ఈ కేసు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకెత్తి ఇంకో ఛానల్కి వెళ్ళరా? ఉద్యోగం ఆయన సిటీ కూడా కూర్చుంటారా? వాళ్ళకి అప్పుడే చెప్పాడు అసెంబ్లీ ఏదండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తీసుకెళ్లి లోపల తీసుకెళ్లి సర్లే చూస్తానని చెప్పమంటే నేను సీట్ ఇవ్వనని. మీరు రామాయణం ఎంత రాముడు సీత ఏమవుతాను నేనేం చెబుతా? తొలగిస్తే ఎవరు తీయమన్నా? వాళ్ళకి అనుకూలిపోయిన ఇంటికి అనుకూలిందా? వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావు పెద్ద ఎన్టీఆర్ నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్ నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడు కోసం ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసినటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1,000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా? వాళ్ళకి ఊడిపోయిన ఇంటికి అనుకూలిందా? వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావు పెద్ద ఎన్టీఆర్ నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్ నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడు కోసం ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసినటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1,000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా? వాళ్ళకి ఊడిపోయిన ఇంటికి అనుకూలిందా? వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావు పెద్ద ఎన్టీఆర్ నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్ నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడు కోసం ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసినటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1,000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా? వాళ్ళకి ఊడిపోయిన ఇంటికి అనుకూలిందా? వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావు పెద్ద ఎన్టీఆర్ నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్ నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడు కోసం ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసినటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1,000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు. అజయ్.
ఇప్పుడే ఏం చేయ్ అజయ్ ఇప్పుడే ఏం చేయ్.